నమస్కారం ఏటూ తాత. ఇక మా వల్ల కాదు తాత, ఈ సిరపోటుని భరించటం మా వల్ల కాదు. కరోనాతో జీవించమంటాడేంటి తాత? అదేమన్నా నా గర్ల్ఫ్రెండా జీవించేదానికి? వద్దు తాత, ఈ ముఖ్యమంత్రితోటి ఏగటం మా వల్ల కాదు. ఏదో ఒకరోజు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని గట్టిగా సంకల్పించుకొని ఉంటావుగా, ఇక వచ్చేసి ఆ సమయం ఆసన్నమైంది. అన్నే ఏమో కరోనాతోటి జీవించండి, కరోనాతోటి నిద్రపోండి అంటున్నాడు. అదేమన్నా మా గర్ల్ఫ్రెండా జీవించేదానికి? అది నా పక్కనకు వస్తే ఎప్పుడు ప్రాణం తీసుకోబోద్దో తెలియక చస్తున్నవేడ. ఆయనేమో జీవించండి, మంది వేసుకోండి, మశాన వేసుకోండి అని చూతుడు. మన వల్ల కాదు తాత, నీకైతే నేషనల్ పర్మిట్, లారీ ఉన్నట్లు పర్మిట్ ఉంది కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినా తిరిగినట్టు తిరిగినా ఆ కరోనా నిన్ను ప్రేమించలేదు ఇప్పుడు దాకా. కాబట్టి నువ్వే సమర్థవంతుడివి, నువ్వే అద్భుతంగా పరిపాలించగలవు తాత. నీకు దన్నం పెడతా, ఆయనతోటి మేము ఏగలేం. ఇప్పుడు జీవించమంటాడు, రేపొద్దున నిద్రపోమంటాడు, ఎల్లుండి పొద్దున దానికి బ్రష్ చేయమని చెప్తాడు. మా తోట అవ్వదు కాని తాత, 5 కోట్ల మంది ప్రజల జీవితాన్ని నీ చేతిలో పెడతాను తాత. నువ్వు కాపాడు, ఈ కరోనా నియంత్రిస్తావో, లేకుంటే ఈ కరోనాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావో, లేకుంటే దాన్ని నువ్వు ప్రేమించి 5 కోట్ల మంది ప్రజల జీవితాన్ని నువ్వు కాపాడతావో నాకైతే తెలియదు కానీ, అమ్మో అమ్మో అమ్మో, ఈ ప్రెస్ మీట్లేంటి, ఈ తలనొప్పేంటి, ఈ గోలేంటి, ఈ మశానం ఏంటి తాత? మాకు ఏంది తాత, మనకి బాధ? జీవించమంటాడేంటి తాత? అదే మన గర్ల్ఫ్రెండా జీవించేదానికి? వద్దు తాత, నీకు దన్నం పెడతా, రా నువ్వు. ఇక ట్విట్టర్లో చేయటం ఆపు, ఆ తొక్కల ట్వీట్లు మనకు అవసరం లేదు. ఈ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఆసన్నమైంది. నువ్వు వెంటనే హుటాహుటిన విశాఖపట్నం నుంచి పరుగులు పెట్టుకుంటోరా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయి, ఈ కరోనాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, ఈ 5 కోట్ల మంది ప్రజల జీవితాన్ని నువ్వు కాపాడు. నీకు రుణపడి ఉంటా తాత, నీ మనవుడుగా నిన్ను కోరుకుంటున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. ఈ ముఖ్యమంత్రితోటి మేము ఏగలేం, ఆ కరోనాతోటి నేను జీవించలేను. నా వల్ల కాదు, అదేమి నా గర్ల్ఫ్రెండ్ కాదు. ఇవాళ రేపు గర్ల్ఫ్రెండ్స్తో జీవించేదానికే తల ప్రాణాలు తోక్కొస్తున్నాయి. ఇక కరోనాతోటి యాడ జీవించమంటావు తాత, అది ఎప్పుడు ప్రాణం చేసకపోతుందో తెలిసి రావట్లేదు. నాకు ఇంకా కొన్నేళ్ళు బ్రతకాలని కోరికుంది. కాబట్టి ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి మా ప్రజల జీవితాన్ని కాపాడు తాత, నీకు దన్నం పెడతా. బావా, సాధారణమైన జ్వరం అంటున్నారు, అరెస్ట్మెంట్ వాళ్ళు తగ్గిద్దా బావా? అరే కరోనా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మాట్లాడితే పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటున్నావు, ఆ 2 కంపెనీలతో టైఅప్ ఏమైనా పెట్టినావింటరా నువ్వు? ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల మంది లక్షల మంది చనిపోతున్నా కూడా సాధారణ జ్వరమే ఏమీ కాదు అంటున్నావు అంటే నీ మూర్ఖత్వానికి ఒక నమస్కారం రా నాయన. ఏంటో బావా నువ్వు ఎలా చెబుతున్నావు? సార్, మీరు ప్రెస్ మీట్ పెట్టింది 6:00 కదా సార్? మరి మా టీవీలో మీరు పెట్టినప్పుడు మాత్రం టైం ఇంచుమించి అదే చూపించింది. మరి మీ చేతి మార్చేయండి సార్, టైం అలా చూపిస్తుంది. అంటే మా టీవీలో టైం తప్పు అంటారా సార్? అయి ఉండొచ్చు సార్, మీ వాచ్ ఎందుకు తప్పు చెప్తుంది? మా టీవీలో టైమే తప్పు చెప్పినట్టుంది సార్. మా టీవీని మార్చేస్తాను సార్, నేను టైం తప్పు చూపిస్తాను సార్. మీ వాచ్ చూడండి సార్, అంత కరెక్ట్గా చూపిస్తుందా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.